అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం డాక్టర్ వినిలా వెయిట్ లాస్ డైట్ లో జాయిన్ అవ్వండి బరువు తగ్గండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము మయూరి కన్య సిరీస్ చెప్తా ఉన్నారు కదా రెండవ భాగం శక్తి సింహుడు విక్రమార్కుడికి చెప్తున్నాడు మనం ఇంతటి భాగాల్లో ఒక చిన్న పొరపాటు ఏం చెప్పామంటే పాటలీపుత్రం వీళ్ళదే మగధ రాజ్యంలో ఉంటుంది పాటలీపుత్రం శక్తి సింహుడు వేరే ఏదో చిన్న ఊరు నుంచి వచ్చిన వాడు పాటలీపుత్రం ఎక్కడ ఆరావళి పర్వతాలు ఎక్కడ ఇంత దూరం వచ్చావు నువ్వు వెతుకుంటూ అయితే నీకు సరిపడే అమ్మాయి నువ్వు చెప్తున్న అమ్మాయిని నేను చూశాను అన్నాడు ఏమట ఇక్కడికి పదామండల దూరంలో లోపల అడవి లోపల ఒక పెద్ద సరస్సు ఉంది ఒకనాడు నేను ఆ సరస్సు ఒడ్డున అక్కడ ప్రయాణిస్తూ అక్కడ ఆగాను అయితే నాకు దూరంగా ఇంద్రధనుసు వస్తున్నట్టు కనపడింది నేను ఇంద్రధనస్సు చూసి ఆశ్చర్యపోయాను తర్వాత నాకు అర్థమైంది ఆ ఇంద్రధనుసు కదిలిస్తోంది నేను చూస్తూ ఉండగానే ఆ ఇంద్రధనుసు భూమి మీద వాలింది క్రమంగా అందులోంచి ఒక్కో రంగు ఒక్కో రంగు విడిపోయి ఒక్కొక్క నెమలిగా రూపాంతరం చెందింది ఏడు రంగులు ఏడు నెమలు ఏడు నెమళ్ళు ఏడు నెమళ్ళు నాట్యం చేయటం మొదలుపెట్టినాయి చేయగా చేయగా క్రమంగా ఏడు నెమళ్ళు ఏడుగురు అమ్మాయిలుగా మారిపోయినాయి వాళ్ళు ఎక్కడ వాళ్ళో దైవకాంతలు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళల్లో అమ్మాయి ఆఖరి అమ్మాయి చాలా అందంగా ఉంది వాళ్ళంతా ఆ చెల్లెల్ని పిలుస్తున్నారు అయితే వాళ్ళు నాట్యం చేశారు చాలాసేపు ఈదులాడారు ఆఖరి చెల్లెలు అయితే ఎంత అందంగా ఉందో నువ్వు చెప్పే అమ్మాయి ఆ అమ్మాయి అని నాకు అనుమానం తర్వాత వాళ్ళు మళ్ళీ ఉత్తర్యాలు అవి పెట్టి సమ సమ సరస్సులో ఈదులాడారు చాలాసేపు పాటలు పాడుతూ కోలాహలంగా గడిపారు తర్వాత ఏడుగురు నెమళ్ళుగా మారి తర్వాత ఇంద్రధనుసుగా మారి వెళ్ళిపోయారు నాకు అర్థమైనంత మటుకు వాళ్ళు ప్రతిరోజు వస్తారు బాగుంది నేను చూసా వాళ్ళని మనకెందుకు ఎవరో దేవతా స్త్రీలని నా దారిని నేను వచ్చేసాను ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా కావాలంటే వెళ్ళి చూద్దాం పద అంటే సరే ఏమనుకున్నారు చూద్దాం చూడాలంటే ఇతని దగ్గర పంచకళ్యాణి ఉంది కదా పంచకళ్యాణి మీద ఇద్దరు ఎక్కితే బాగోదు కాసేపు వరకు ఓకే పైగా ఇద్దరు బలశాలుళ్ళు కదా ఏం చేశాడు మన విక్రమార్కుడు ఊళ్ళోకి దాని సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంలోకి వెళ్ళారు వెళ్ళి ఆ పూటకు విశ్రాంతి తీసుకుని అక్కడ ఇంకో గుర్రం కొన్నాడు శక్తిసింహుడి కోసం చెరో గుర్రం తన గుర్రం తను శక్తి కొన్న గుర్రాన్ని అతను ఎక్కి ఆ ఆరావళి పర్వతాల లోపలి భాగాల్లో ఉన్న ఆ పెద్ద సరస్సు అక్కడికి వెళ్ళారు గుర్రాలని వేరే చోట కట్టేశారు వీళ్ళిద్దరూ ఆ సరస్సు దగ్గర ఉన్న పొదల్లో దాక్కుని కూర్చుని ఉన్నారు సమయం గడిచింది గడిచింది రాలా నువ్వు నిజమే చెప్పావా ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అని ఆశ్చర్యంగానే ఉంది జరగకపోతు ఉంటే అలా జరిగిందో లేదో అన్న అనుమానం వస్తుంది కదా చూద్దాం 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 అంటుండగానే మధ్యాహ్నం ఎండెక్కేసరికల్లా దూరంగా ఇంద్రధనస్సు కనపడింది అదిగో అదిగో వస్తోందన్నాడు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు ఇంద్రధనస్సు భూమి మీదకి వాలింది ఒక్కో రంగు విడిపోయింది ఒక్కొక్క నెమలిగా మారింది నెమళ్ళు నాట్యం చేయటం మొదలుపెట్టాయి ఎంత అత్యద్భుత నాట్యమో అది అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్త్రీగా మారిపోయారు అక్కడి నుంచి ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు కబుర్లు చెప్పుకున్నాక సరే పాట పాడు పాట పాడు పాటపాడు కింద సారి తప్పించుకున్నావు అని ఆఖరి అమ్మాయిని పాట పాడమన్నారు అందరిలోకి చిన్నపిల్లగా ఉన్న అమ్మాయి ఇతను మన విక్రమార్కుడు కళ్ళలో చూసిన అమ్మాయి ఓహో ఎంత అందంగా అందరూ బాగున్నారు ఈ ఒక పిల్ల ఇంకా అందంగా ఉంది అక్కడి నుంచి పాట పాడమన్నారు ఈ మౌన కూడా తప్పించుకున్నావు పాట పాడాల్సిందే నిన్ను నువ్వు పాడలేదు అన్నారు అంటే అప్పుడు వీళ్ళంతా వాళ్ళల్లో ఒక అక్క ఏమందంటే నేను సుందరుడు ఎవరో ఉన్నాడు కదా అతని మీద పాడవే అని అడిగింది ఏమిటి పాటలు కూడా పాడుతుందా అని ఇంకొకళ్ళు అడిగారు ఏముంది అతని మీద కవిత్వం కట్టి పాడుకుంటుంది మొహమైనా చూపించట కనపడుతూ ఉంటాడు ఎన్నాళ్ళు గాను కవిత్వం రాసుకుంటుంది అదే పాట పాడుతుందని ఓ పాట పాడిచ్చారు పాడితే ఎవరో సుందరుడు ఆ పిల్లకి రోజు కల్లో కనపడతాడు అతని ముఖం ఈ అమ్మాయి చూడలా చూచాయిగా తెలుసు అతను కానీ తెలియదు ఆ అమ్మాయి పాట పాడింది సిగ్గుపడుతూ మహానందంలో మునిగిపోయాడు విక్రమార్కుడు మన శక్తి నువ్వే నువ్వేనేమోనయ్యా నీ గురించే పాడుతోందో ఏమిటో అమ్మాయి నీకు ఆవిడ కల్లో కనపడింది ఆవిడనే పెళ్లి చేసుకోవాలని ఉంది ఆవిడ కూడా నువ్వు కల్లో కనపడతావు దైవం విధించిన సంవిధానం ఇది మరి వీళ్ళని ఎట్లా పట్టుకోవటం వీళ్ళు దేవతా స్త్రీలు ఇక్కడ వాళ్ళ లేరు ఏ గ్రహాంత నివాసులు ఎక్కడి నుంచి వచ్చారు ఏదో దేవలోకం నుంచి వచ్చారో తెలియదు కదా అంటే ఏమన్నాడు అలా కాదు వాళ్ళు ఇప్పుడు స్నానానికి వెళ్తారు ఉత్తరీయాలు తీసి అక్కడ పెడతారు ఆ ఉత్తరీయాల వల్లే వాళ్ళు నెమళ్ళుగా మారుతారు నేను చూశాను కిందటి సారే ఇప్పుడు కూడా మనకు అర్థం అవుతుంది ఉత్తరీయం ఇక్కడ పెట్టని పెడతారు కదా ఆ అమ్మాయి ఉత్తరీయం తీసి దాచేయన్నాడు సరే వీళ్ళు ఏం చేశారు ఏడుగురు ఉత్తరీయాలి పైన వేసుకునే ఓణి లాంటిది ఎత్తి అక్కడ చెట్ల మీద వేశారు ఆ అమ్మాయిది లేత గులాబీ రంగు ఏదో మంచి రంగు వీళ్ళంతా నీళ్ళల్లోకి వెళ్ళారు ఇతను ఏం చేశాడు తన ధనుసు కొసతోటి ఆ ఉత్తరయాన్ని లోపలికి లాక్కున్నాడు పొదలోకి చేత్తో పుచ్చుకుని కూర్చుని ఉన్నాడు స్నానాలు అయిపోయినాయి బయటకు వచ్చారు సరే అక్కడి నుంచి ఉత్తరీయాలు తీసుకోబోయారు తీసుకోపోతే ఈ ఆరుగురికి దొరికినాయి ఏడో అమ్మాయికి దొరకలేదు నా ఉత్తర ఏది పిల్ల వెతుక్కుంటుంది వెతుకుంటూ ఉండేసరి కళ్ళు మిగిలిన వాళ్ళు అన్నారు నువ్వు గాలికి ఏమైనా ఎగిరిపోయిందేమో నువ్వు కంగారు పడకు మేము ఇంతమంది నెమలుగా మారుతాము ఆరుగురం నిన్ను రెక్కల మీద ఎత్తుకుని తీసుకుపోతాము నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు మేము ఉన్నాం కదా అన్నారు అనే ఇతను భయం వేసింది ఉత్తరీయం లేకపోతే అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది అనుకున్నాడు ఇప్పుడు కానీ వాళ్ళకైలే దానికి ఆలోచించి లేపుకొని తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి తటాలన బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికి అలా కంగారు పడి ఈ ఆరుగురు అమ్మాయిలు మాయమైపోయారు ఉత్తరీయం లేని కిరణ్మయ్యి మాయం అవ్వలేక ఉండిపోయింది ఏడుస్తూ నుంచుంది వికమహం వేసి నా ఉత్తరీయం ఎందుకు ముట్టుకున్నావు ఎవరివి ఏమిటి అంది కానీ అమ్మాయికి వినెక్కడో చూసావనిపించడం మొదలెట్టింది పురాణ పురుషుడిలా ఉంటాడని చెప్పుకున్నాం కదా అక్కడ నుంచి ఇతను ఏం చెప్పాడంటే నేను మాది మగధ దేశం పాటలీపుత్రం మా ఊరు నేను మహాసేన మహారాజ్ కుమారుణ్ణి నా పేరు విక్రమార్కుడు నాకు ఒక రోజు ఒక కళ వచ్చింది ఆ తర్వాత ఎన్నిసార్లు ఆ కళ వచ్చింది ఆ కళలో నిన్ను చూశాను నిన్నే వివాహం చేసుకోవాలనుకున్నా అందుకోసం నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇవాళకి ఇప్పటికి నువ్వు కనిపించావు ఆరు నెలల పైనుంచి నేను వెతుకుతున్నాను ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు నన్ను వివాహం చేసుకుంటావా అని అడగబోతున్నాను అన్నాడు అనే సరి ఈ అమ్మాయి సిగ్గుబడింది కానీ మొదట కాస్త ముందు వెనక ఆడి మెల్లిగా చెప్పింది నాకు కూడా ఒక స్వప్న సుందరుడు ఉన్నాడు అతను ఇంచుమించుగా నీలాగానే ఉంటాడు నేను ఎప్పుడూ అతని ముఖం చూడలేదు మా అక్కలకి తెలుసు అనేసరికల్లా సరే తను అన్నాడు ఉంగరం చేతికి తొడగబోయాడు ఇదేమిటి అని అడిగింది వివాహం మేము ఇట్లా వివాహం చేసుకుంటాం అంటే మరి మా నాన్నకి చెప్పొద్దా అంటే మీ నాన్నకి చెప్పవలసిన పని ఏముంది చెప్పక్కర్లేదు గాంధర్వ విధిని వివాహం చేసుకుందాం మీరెవరు ఏమిటి అని అడిగాడు ఆ అమ్మాయి మేము యక్షకాంతని నేను యక్షులు వీళ్ళు ఇది ఎవరు మన యారావళి పర్వతాలు మానసరోవరాలు ఇవన్నీ దాటిన తర్వాత క్రౌంచ పర్వతం అని ఉంది దాని తర్వాత యక్షులది అలకాపురి కుమారస్వామి మా యొక్క ఇలవేల్పు మా ఇలవేల్పు అయినటువంటి కుమారస్వామి దగ్గరికి మేము ఎప్పుడు దర్శనానికి వెళ్తాం ఆయన దగ్గరున్న నెమలే మాకు ఈ నాట్యాన్ని నేర్పింది ఆయన వాహనం కదా నెమలి తర్వాత ఆవి తనిచ్చినవే ఈ ఉత్తర్యాలు ఈ ఉత్తర్యాలే మాకు పింఛాలుగా మారతాయి అని చెప్పి సరే వివాహం చేసుకుంటావా నన్ను అడుగు అడిగాడు అమ్మాయి కాస్త అటు ఇటుగా ఆలోచిస్తుంటే వాళ్ళ అక్కయ్యలు ఈ పిల్ల ఏమైందో వాడు ఎవడో వచ్చాడని వాళ్ళు వెనక్కి వచ్చారు వచ్చేసరికి ఆ పిల్ల వాళ్ళ అక్కయ్యలకి చెప్పింది ఈ అమ్మాయి నేను ఇతనే నా కల్లోకి వచ్చేవాడు ఇలా రాజకుమారుడు అని అని చెప్పి నేను తను వివాహం చేసుకుంటాను తనతో వెళ్ళిపోతాను తండ్రి గారితో చెప్పండి సెలవు వాళ్ళు బాధపడ్డారు చెల్లెలు తమతో రావట్లేదని కానీ ఆమెకి కళ్ళు కనపడిన యువకుడినే మానవుడు అయినప్పటికీ అతన్ని అమ్మాయి పెళ్లి చేసుకోవటం అతన్ని దైవంగా భావించడము అవి భావ మొదలైన భావాలు వాళ్ళకి నచ్చినాయి నిజానికి యక్షులు అట్లా ఒకళ్ళతోటే ఉండాలన్న సిద్ధాంతం ఉన్నవాళ్ళు కాదు ఉండచ్చు ఉండకపోవచ్చు సరే యక్ష వివాహం అనుకుని ఉంగరం అమ్మాయి వేలికి పెట్టాడు వీళ్ళు ఈ లోపలేవైంది వాళ్ళు వెళ్ళిపోయేదరకలు శక్తి శిబుడు వచ్చాడు తధాస్తువు అనుకుంటారు వివాహానికి భయపడింది అతన్ని చూసి నువ్వు భయపడొద్దమా నీ భర్తకి స్నేహితుణ్ణి ఈ మధ్యలో అయితే ఇతను ఏమన్నాడు మన విక్రమార్కుడు నువ్వు కూడా బొత్తర ఇంటి సర్టి పెట్టుకుంటే నీకు కూడా ఒక దేవకాంత వస్తుందంటే నాకు అసలు పెళ్లి మీదే ఆసక్తి లేదన్నాడు శక్తి సింహుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కత్తి యుద్ధం మీదే ఆసక్తి ఉంది నాకు అన్నాడు సరే పద వెళ్ళిపోదామని చెప్పేసి వెనక్కి బయలుదేరి తీసుకొచ్చాడు ఇతను ఏ కన్యని కల్లో చూశాడో ఆమెని కొంతకాలం తిరిగి ఆమెని ఆ మహాద్భుత సౌందర్యవతిని సాధించుకొచ్చాడు ప్రజలంతా ఆశ్చర్యపోయారు కిరణ్మయ్య సౌందర్యం చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు అక్రమ అక్రముడికి మాత్రమా మాత్రమే ఒళ్ళు మండిపోయింది చెప్పటమేమిటి రావటం ఏమిటి పిచ్చి కుళ్ళు వచ్చేసింది ఎలాగైనా సరే వీళ్ళు అంతు చూడాలనుకున్నాడు అయితే రాజుగారు వివాహం తలపెట్టాడు తలపెట్టేసరికి అక్రముడు అన్నాడు ఆయన గాంధర్వ వివాహం చేసుకొచ్చానని చెప్పాడు కదండి ఇంకెందుకంటే అక్కడెక్కడో గంధర్వమో యక్షమో చేసుకుంటే ఎట్లా ప్రజలందరూ చూడద్దు యువరాజు వివాహం అని బాగా గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు అవి చేశారు ఈ పెళ్ళి ఏర్పాట్లలో ఈ అక్రముడు ఏం చేశాడు వీళ్ళకి అవతలున్న కళింగ రాజుతోటి మాట్లాడాడు మాట్లాడి మేము పెళ్లి హడావిడిలో ఉంటాము మేము ఎట్లాగూ నువ్వు రాజ్యాన్ని ఆక్రమించు మా వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు మా రాజ్యాన్ని నీకు కట్టబెడతాను మా పిల్లలు నువ్వు పెళ్లి చేసుకో ఇలాంటి ఒక ఒక వడంబడికతోటి ఆ కళింగ రాజుకి వీళ్ళ తాలూకు ఆను పానులు అందించేశాడు వీళ్ళేమో పెళ్లి హడావిడిలో ఉన్నారు మామూలు మన ఇంట్లో పెళ్ళి అయితేనే మనకి నెల రోజుల హడావిడి రాజుగారి పెళ్ళికి ఇంకా గందరగోళంగా ఉంటుంది కదా ఈ గోలలో ఉన్నారు ఈ కళింగ రాజు ఎట్లా వీళ్ళ మీదకు దూసుకొచ్చాడు ఏం జరగబోతోందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా అండి నమస్తే నమస్తే జీ